హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సక్స్ ఎయిట్ పాయింట్స్ డౌన్ అయ్యి థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్ అయ్యి లెవెన్ థౌసండ్ టూ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది ఫస్ట్ వేదాంత డీ లిస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు వేదాంత దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది సో ఇది కేవలం వేదాంతలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు స్టాక్ మార్కెట్లోంచి ఒక కంపెనీని ఆ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ బయటకు తీసుకువెళ్ళిపోవాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ని ప్రమోటర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని చాలా డేస్ బ్యాక్ కూడా నేను ఒక వీడియోలో అప్డేట్ చేశాను బట్ ఈ వీడియోలో వేదాంత వాళ్ళు ఇచ్చిన డేట్స్ ని చూపిస్తూ సో ఏ ఏ డేట్స్లో స్టాక్ ని ఎలా స్టాక్ మార్కెట్లోంచి నుంచి బయటికి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నారు అనే డేట్స్ని చూపిస్తూ కూడా ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీన నా ఎవరెవరు వేదాంత షేర్ హోల్డర్స్ సో ఎవరెవరి దగ్గర నుంచి మన షేర్లు కొనుక్కోవాలని వాళ్ళు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నైతే డిసైడ్ చేశారు డిటర్మైన్ చేశారు అని చెప్తున్నారు అండ్ వీళ్ళకి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న బిఎస్సి అలాగే ఎన్ఎస్సి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఏ ప్రాసెస్ అయితే వేదాంత వాళ్ళు క్యారీ అవుట్ చేయాల్సి వస్తుందో ఈ డీలిస్టింగ్ ప్రాసెస్ కోసం ఆ ప్రాసెస్ కి ఎన్ఎస్సి అలాగే బిఎస్సి వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు అని చెప్తున్నారు అండ్ దాని తర్వాత ఈ రోజు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నా పబ్లిక్ గా ఒక అనౌన్స్మెంట్ అనమాట లైక్ న్యూస్ పేపర్స్ లో ప్రింట్ మీడియాలో ఇలా మేము డీలిస్టింగ్ అవ్వాలనుకుంటున్నాం సో ప్రాసెస్ ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్ లో మేము దగ్గర నుంచి షేర్స్ కొనుక్కుంటాం ఈ డేట్స్ లో మేము స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం ఈ టోటల్ డేటా అంతా కూడా పబ్లిక్ గా అనౌన్స్ చేశారు అని చెప్తున్నారు ఎవరైతే ఈ వేదాంత షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో ఆర్ఎల్స్ మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీ ఇన్ ఫ్యూచర్ లో ఒకవేళ డీలిస్ట్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది అనమాట కంపెనీ దగ్గర నుంచి ఒక ఆఫర్ వస్తుంది ఫ్రెండ్స్ సో మేము ఈ ప్రైస్ పే చేస్తాం మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్మాలంటే అమ్మే ఇండియా అని వేదాంత వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ అయితే ఎయిటీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ ప్రైస్ సో ఆ ప్రైస్ మేము పే చేస్తాం మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేయండి అని వేదాంత ప్రమోటర్స్ అయితే వేదాంత షేర్ హోల్డర్స్ అడగడం జరిగింది అనమాట కాకపోతే షేర్ హోల్డర్స్ కి ఒక రైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ప్రమోటర్స్ అడిగారు కదా ఏ ప్రైస్ లో పడితే ఆ ప్రైస్ లో అడుగుతున్నారు కదా అని అమ్మే ఒక నీడ్ అనేది షేర్ హోల్డర్స్ కి లేదు వాళ్ళు కూడా ఒక ప్రైస్ చెప్పొచ్చు అనమాట ప్రమోటర్స్ అలాగైతే ఎయిటీ సెవెన్ అండ్ హాఫ్ రూపీస్ కోట్ చేశారు అలాగే షేర్ హోల్డర్స్ కూడా మేము ఈ ప్రైస్ లో అయితేనే ఇస్తామని చెప్పి వాళ్ళ వాయిస్ కూడా వినిపించవచ్చు కంపెనీ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది ఎవరెవరైతే షేర్ హోల్డర్స్ గా వాళ్ళు రికగ్నైజ్ చేశారో వాళ్ళకి వెళ్తుందని ఆ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది బై అక్టోబర్ ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ కి రీచ్ అవుతుందని చెప్తున్నారు అనమాట సో మోస్ట్లీ బై మెయిల్ కూడా ఇది సెండ్ అవుతుంది సో మీరు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో బై అక్టోబర్ ఫస్ట్ మీరు మీ మెయిల్స్ చెక్ చేసుకుంటే వేదాంత దగ్గర నుంచి ఒక అఫీషియల్ మెయిల్ అయితే వచ్చి ఉంటుంది అండ్ దాని తర్వాత అక్టోబర్ ఫిఫ్త్ నుంచి రియల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దీన్నే రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అంటారు ఇందాక మనం అనుకున్నాం కదా ప్రమోటర్స్ అడిగిన ప్రైస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళ వాయిస్ని వినిపించవచ్చు అంటే ఏ ప్రైస్లో వాళ్ళు అమ్మాలనుకుంటున్నారనేది చెప్పొచ్చని అదే అక్టోబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎవరెవరైతే వేదాంతరో షేర్ హోల్డర్స్ గా ఉన్నారో వాళ్ళ షేర్స్ ని ఏ ప్రైస్ లో అమ్మాలనుకుంటున్నారు సో ఏ ప్రైస్ లో కంపెనీకి ఆఫర్ చేయాలనుకుంటున్నారన్న ప్రైస్ ని అయితే డిసైడ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం గుర్తుంచుకోవాల్సింది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏ ఒక కంపెనీలో ఎక్కువ శాతం వాటాను హోల్డ్ చేస్తుంటారు కాబట్టి ఆ ఫైనల్ ప్రైస్ డిసైడింగ్ ప్రైస్ మీద కమాండ్ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఎవరెవరు అమ్మాలనుకుంటున్నారు ఏ ప్రైస్ లు అమ్మాలనుకుంటున్నారని కంపెనీకి చెప్పే ప్రాసెస్ అక్టోబర్ నైన్త్ కి ఎండ్ అవ్వాలి ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారా ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నారా లేకపోతే అక్టోబర్ నైన్త్ క్లోజ్ చేస్తున్నారా అనేది అక్టోబర్ ఎయిత్ ని చెప్తారు అని చెప్తున్నారు మా దగ్గర ఉన్న షేర్స్ మీకు అమ్ముతావని అని ప్రమోటర్స్ కి చెప్తారు కదా ఆ ప్రైస్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే బై అక్టోబర్ థర్టీన్త్ ప్రమోటర్స్ ఇంకొక ప్రైస్ ఆఫర్ అనమాట సో వాళ్ళు ఏదైతే ఎయిటీ సెవెన్ అండ్ హాఫ్ రూపీ అని కోట్ చేశారు అది కాకుండా ఇంకొక కౌంటర్ ఆఫర్ అంటే ఒక బార్గెన్ లాగా అనుకోవచ్చు సో షేర్ హోల్డర్స్ ని అడుగుతున్నారు మీరు ఏ ప్రైస్ లో మీరు షేర్స్ ఇస్తారని ఒకవేళ వాళ్ళు చెప్పే ప్రైస్ ఎక్కువగా ఉందనుకోండి కంపెనీ ఇంకొంత బార్గెన్ చేసి మీ దగ్గర ఉన్న షేర్స్ ఇస్తారా అనేది అక్టోబర్ థర్టీన్త్ అడుగుతారు అండ్ బై అక్టోబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఏ ప్రైస్ లో వేదాంత షేర్స్ ని వాళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారు ఫైనల్ డిస్కవర్డ్ ప్రైస్ ఎంత ఎగ్జిట్ ప్రైస్ ఎంత అనేది వేదాంత ప్రమోటర్స్ అయితే అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఇవాళ వాళ్ళ ఫైనల్ ప్రైస్ని యాక్సెప్ట్ చేసినట్లయితే బై అక్టోబర్ ట్వంటీ థర్డ్ పేమెంట్స్ వీళ్ళు ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది ఇఫలా యాక్సెప్ట్ చేయనట్లయితే ఎవరైతే బిడ్స్ లో పార్టిసిపేట్ చేసారో షేర్ హోల్డర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ షేర్స్ ని మళ్ళీ రిటర్న్ చేసేయాల్సి ఉంటుంది అనమాట సో ఫైనల్ ఈ ప్రాసెస్ అంతా ఎండ్ అయ్యేది అక్టోబర్ ట్వంటీ థర్డ్ అనేలాగా మనకు కనిపిస్తుంటుంది కానీ మెయిన్ ఇంపార్టెంట్ డేట్ అయితే మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఉన్న డేట్స్ ప్రకారం అయితే అక్టోబర్ సిక్స్టీన్త్ ఏ ప్రైస్ లో వేదాంత షేర్స్ ని వేదాంతా తీసుకోవాలనుకుంటున్నారనేది మనకు అక్టోబర్ సిక్స్టీన్త్ అని తెలుస్తుంది అనమాట మనం గమనిస్తే హెక్సావేర్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఏ మనకు నడిచింది హెక్సావేర్ ప్రమోటర్స్ ఏమో పర్ షేర్ మేము టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తా మీ దగ్గర ఉన్న షేర్స్ ని అమ్మేయండి అని షేర్ హోల్డర్స్ అడిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అలాగే పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ఫైనల్ ప్రైస్ అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ మీరు పే చేస్తారా చెప్పండి అప్పుడైతే మా దగ్గర ఉన్న షేర్స్ ఇస్తామని చెప్పి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ లో ఫైనల్ ప్రైస్ అయితే డిస్కవర్ అవడం జరిగింది అండ్ ఆ ఫైనల్ ప్రైస్ కి ప్రమోటర్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ రేపు వన్ థర్టీ పీఎం కి అంటే రేపు వన్ థర్టీ ఆఫ్టర్నూన్ కి ఎయిర్టెల్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు మోస్ట్లీ ఏదైనా స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్ ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వస్తుందైతే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎలాగైతే చాలా లో ఆఫ్ ఫోర్ జీ ఫోన్స్ ని ఎంట్రీ లెవెల్ ఫోర్ జీ ఫోన్స్ ని తీసుకొచ్చి దానికి జియో ఆఫర్స్ అండ్ జియో ప్లాన్స్ యాడ్ చేసి ఎలాగైతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రెవెన్యూస్ ని పెంచుకోవాలనుకుంటున్నారు సేమ్ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎయిర్టెల్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో స్పెక్యులేషన్ ఉంది సో రేపు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అరౌండ్ అయితే భారతీయ ఎయిర్టెల్ దగ్గర నుంచి మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉండొచ్చు అండ్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా కూడా రేపు మనకి యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎం అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ మోస్ట్లీ ఆ ఏజీఎం లో రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు డబుల్ రజిస్ చేస్తారని చెప్పారు కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోర్స్ దగ్గరగా ఫండ్స్ ని రిజిస్ చేయాలనుకుంటున్నారని చెప్పారు కదా సో దానికి సంబంధించి వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది ఇది కాకుండా ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ వడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయొచ్చు నెక్స్ట్ ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ గా ప్లాన్స్ ని మూవ్ చేస్తున్నట్లయితే ప్రెసెంట్ అయితే డేటా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఎల్ఐసి రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటాని అయితే సెల్చాలనుకుంటున్నారని అని దానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఒక కేబినెట్ అప్రూవల్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ముందుకు వెళ్తుందని ఎలాగైతే అప్డేట్ ఉంది యాక్చువల్గా ప్రెసెంట్ ఎల్ఐసి వాల్యుయేషన్ అరౌండ్ తొమ్మిది లక్షల కోట్ల దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అందులో అంతకుముందు వచ్చిన అప్డేట్ ఏంటంటే టెన్ పర్సెంట్ దగ్గరగా గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేసి ఐపీఓగా తీసుకురావాలనుకుంటుందని తొమ్మిది లక్షల కోట్లలో టెన్ పర్సెంట్ అంటే నైంటీ థౌసండ్ క్రోర్స్ అనమాట సో ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐపీఓస్ నెంబర్స్ మీరు చూస్తే టూ థౌజండ్ క్రోర్స్ ఐపీఓ అంటేనే అది కొంత పెద్ద ఐపీఓ అండ్ దాని రిలేటెడ్ గా సబ్స్క్రిప్షన్ నెంబర్స్ చాలా తక్కువగా ఉండడానికి పాజిబిలిటీ ఉందని మాట్లాడుకుంటూ వస్తున్నాం కాకపోతే నైన్టీ థౌసండ్ క్రోర్స్ ఐపీఓ అంటే అది చాలా మెగా ఐపీఓ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అలాంటి ఐపీఓ అయితే ఇండియన్ మార్కెట్ లో ఎప్పుడు రాలేదు కేవలం ఆ టెన్ పర్సెంట్ తోనే కాకుండా గవర్నమెంట్ ఫేజ్డ్ లో ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే టోటల్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎల్ఐసికి సంబంధించిన వాటాని అమ్మాలనుకుంటుందని ఎలాగా ఈ రోజైతే మనకు అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే క్యాంప్స్ అలాగే కెమ్కాన్ రిలేటెడ్గా ఐపీఓను అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఐపీఓ స్టేటస్ చెక్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ చేసుకున్నట్లయితే నిన్నటి వీడియోలో నేను ఏ లింక్ అయితే మీకు పిన్ కామెంట్ చేశాను సేమ్ ఏ ఫ్రెండ్స్ ఆ లింక్ ను మీరు క్లిక్ చేసి సో అక్కడ మీకు ఐపీఓస్ అన్ని ఉంటాయి సో ఎవరైతే క్యాంప్స్ అప్లై చేశారో క్యాంప్స్ అని సెలెక్ట్ చేసుకోండి కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ అప్లై చేస్తుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ పాన్ కార్డ్ని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీరు ఐపీఓ అప్లై చేసిన క్వాంటిటీ మీకు అలాట్ అయిన క్వాంటిటీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాట్ అయిన క్వాంటిటీ జీరోగా ఉంటే మీకు ఐపీఓ రానట్టు కెమ్కాన్ రిలేటెడ్గా ఫోర్టీన్ అప్లికేషన్స్ వేస్తే ఒక అప్లికేషన్ అయితే అలాట్ అవ్వడం జరిగింది ఒక అలాట్ అయితే అలాట్ అవ్వడం జరిగింది అండ్ క్యాంప్స్ రిలేటెడ్గా ఫోర్ డిఫరెంట్ అప్లికేషన్స్ వేస్తే డిఫరెంట్ పాన్ కార్డ్స్ని యూస్ చేసి త్రీ దగ్గరగా అలాట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ బట్ కెమ్కాన్లో ఫోర్టీన్కి ఒకటి మాత్రమే అలాట్ అయింది అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అప్లై చేసినట్లయితే మీకు అలాట్ అయిందా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాట్ అయినట్లయితే మీరు ఏ రూట్ ద్వారా చేశారు యూపీఐ ద్వారా చేశారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేశారా అనేది కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న గ్రే మార్కెట్ ప్రీమియం కంటే కూడా కొంత గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఫాలో అవ్వడం జరిగింది బట్ గా అక్కడే మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ మెజగాన్ షిప్ బిల్డర్స్ అలాగే యూటీఐ ఐపీఓస్ అయితే ఈ రోజు ఓపెన్ అయ్యాయి మెజగాన్ షిప్ బిల్డర్స్ లో రీటైల్ కేటగిరీలో ఫైవ్ టైమ్స్ ఓవర్ గా సబ్స్క్రిప్షన్ కనిపించి ఓవర్ ఆల్ మెజగాన్ షిప్ బిల్డర్స్ ఐపీఓ టైమ్స్ ఓవర్ గా సబ్స్క్రైబ్ అయింది అనమాట కాకపోతే యూటీఐఎం సి రీటైల్ కేటగిరీలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఓవరాల్ ఐపీఓ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఉన్న అప్డేట్ ప్రకారం టాటా గ్రూప్ దగ్గర నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ యాప్ అయితే రిలీజ్ అవబోతుంది మోస్ట్లీ రెండింగ్ లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ ఆ యాప్ సూపర్ యాప్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ లైక్ మనకి ఎలాగైతే అలీబాబా వెబ్సైట్ ఉంటుందో లైక్ ఫుడ్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి అండ్ ఇతర ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఒకే ఒక ఈ కామర్స్ పోర్టల్లో తీసుకొచ్చేందుకైతే టాటా గ్రూప్ వాళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారు సో దానికి సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని ప్రొడక్ట్స్ ని కూడా టాటా గ్రూప్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉంటాయి కదా సో వాళ్ళ కంపెనీస్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఈ సూపర్ యాప్ లో పొందుపర్చి అలీబాబా తరహాలో ఒక సూపర్ యాప్ అయితే టాటా గ్రూప్ వాళ్ళు అయితే రెండింగ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారు అండ్ దీనికి సంబంధించి ప్రెసెంట్ సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ ప్రకారం వాల్మార్ట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ దగ్గరగా ఈ సూపర్ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని వాల్మార్ట్ వాళ్ళు తీసుకొస్తున్న డబ్బులు మాత్రమే కాదు ఈ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్ మన ఇండియాకి సంబంధించిన ఫ్లిప్కార్ట్ కంపెనీలో వాల్మార్ట్ వాళ్ళు మెజారిటీ వాటాని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి టాటా వాళ్ళు లాంచ్ చేయబోతున్న ఈ సూపర్ యాప్ రిలేటెడ్ గా ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి లాజిస్టిక్ నెట్వర్క్ సపోర్ట్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన సపోర్ట్ కూడా టాటాకి సంబంధించిన ఈ సూపర్ యాప్ దొరకడానికి ఛాన్స్ ఉంది ఆల్రెడీ టాటా వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ని క్రోమా వెబ్సైట్ లో అండ్ క్రోమా స్టోర్స్ లో ఉంటారు ఫ్యాషన్ అండ్ ఇతర రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని టాటా క్లిక్ ద్వారా అమ్ముతున్నారు అనమాట కాకపోతే ఇలా ఒక్కొక్క ప్లాట్ఫామ్ కాకుండా టాటా గ్రూప్ కు సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ని ఒకే ప్లాట్ఫామ్ లో తీసుకురావడానికి అయితే టాటా వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు సో ఇఫ్ ఇన్ కేసు ఇదే జరిగినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియో మార్ట్ ద్వారా ఏ ఆన్లైన్ రీటైల్ స్పేస్ అయితే క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు దానికి డెఫినెట్లీ టాటాకి సంబంధించిన సూపర్ యాప్ అనేది కొంత పోటీన్ అయితే ఇస్తుంది నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీ సపోర్ట్ లెవెన్ వన్ ఫార్టీ దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ లెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఇఫ్ అది బ్రేక్ అయితే లెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దగ్గర బ్రేక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీ అండ్ రెసిస్టెన్స్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ ఫార్టీ అది బ్రేక్ అయితే ట్వంటీ టూ థౌసండ్ వన్ ఎయిటీ ఎక్స్ నిఫ్టీ ఆప్షన్ చేసి గమనించే ప్రయత్నం చేద్దాం సో రీసెంట్ టైమ్స్ మనం మాట్లాడుకుంటున్న రేంజ్ ఏంటి లెవెన్ థౌసండ్ టు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టిల్ మనకి ఇప్పుడు కూడా అదే రేంజ్ మెయింటైన్ అవుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇంటర్ సెషన్స్ లో ఏ లెవెల్స్ లో ఏ స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందని మీరు గమనిస్తే లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఆల్మోస్ట్ ఫోర్టీన్ లాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడం జరిగింది అనమాట అంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వదని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు కాకపోతే ఇమీడియట్గా లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కూడా మార్కెట్ క్రాస్ చేయడం అనేది కొంత డిఫికల్ట్గా ఉంటుందని కాల్ రైటర్స్ బిలీవ్ చేసినట్లయితే ప్రజెంట్ మనం ఈ డేటాను బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు లెవెన్ ఫోర్ హండ్రెడ్ కూడా ఒక ఇంపార్టెంట్ గా యాక్ట్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయితే లెవెన్ థౌసండ్ దగ్గర మాత్రమే మనకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ లో ఫామ్ అవుతున్న ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కొంత సిగ్నిఫికెంట్గా ఉంది ఫ్రెండ్స్ సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్